ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రకృతి విధానం ద్వారా మనం చెప్పే ఆహార నియమాల్ని పూర్తిగా ఆచరించడానికి చాలామందికి కుదరదు కొంతమందికి ఇష్టము ఉండదు కొంతమంది రుచుల్ని కంట్రోల్ చేసుకోలేక పూర్వం వలే ఆహార నియమాలన్నీ కొనసాగిస్తూ మరి రాజుగారు చెప్పేవన్నీ మాకు కష్టంగా ఉంటున్నాయి కాబట్టి మేము చేయలేకపోతున్నాం అని వాళ్ళు కాస్త ఆ ఉపశమనానికి ఏదైనా సమస్యలకి మందులను ఉపయోగిస్తూ ఉంటారు అంటే నేను చెప్పని పూర్తిగాను పాటించలేరు కానీ మందులు లేకుండా జబ్బులు తగ్గాలి కాస్త ఉపశమనం కలగాలి అని కోరుకునేవారు రకరకాల ఆల్టర్నేటివ్స్ ఎత్తుకుతూ ఉంటారు మరి ఇలాంటి వారికి ఈ మధ్య ప్రకృతి అందించిన కొన్ని ఆకులు కొన్ని కషాయాలు కొన్ని మూలికలు ఇలాంటి వాటి పట్ల ఆసక్తి పెరిగింది కాబట్టి మీ అందరూ కామెంట్స్ రూపంలో కాస్త ఇట్లాంటి వాటి మీద అవగాహన కావాలని అడుగుతున్నందువల్ల నేను ఈ ప్రకృతి వైద్యానికి మరి ఉపయోగించకుండా ఔషధాలుగా ఉండే కొన్ని ప్రకృతి ప్రసాదించిన వాటిని కూడా మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను అట్లాంటి వారు కూడా ఏదన్నా ఇది ఉపయోగించుకుంటే ఆ ఫలితాలు వాళ్ళకు వస్తాయి అంటే పూర్తిగా మనం చెప్పే ఆహార నియమాలని కాస్త జీవన విధానాన్ని ఏ టు జెడ్ ఫాలో అయ్యేటప్పుడు అసలు ఏ కషాయాలు ఏ ఆకు పసర్లు ఏ లేహ్యాలు తీసుకోకుండానే జబ్బులు న్యాచురల్గా తగ్గుతాయి అలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యే వారికి ఇట్లాంటివి అవసరం లేదు ఎవరైతే మనం చెప్పే వాటిలో పూర్తిగా ఆచరించలేకపోతున్నారో ఆశించినట్టు ఉపశమనం లభించట్లేదు అలాంటి వారు మందులు వాడే కంటే వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ నుంచి రక్షించుకోవటానికి వాటికి బదులుగా నాచురల్గా ఏమన్నా ప్రకృతి ప్రసాదించినవి ఉంటాయని ఆలోచిస్తుంటారు కాబట్టి అలాంటి వారికి అనేక రకాల ఆకుల్లో ఒక ముఖ్యమైన ఆకు పూర్వం రోజుల నుంచి మనందరి పెద్దలు తాతలు బాగా ఉపయోగించింది వావిలాకు పల్లెటూళ్ళందరికీ తెలుసు ఈ వావిలాకు అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటుంది అన్నమాట ముఖ్యంగా ఒక మొక్కలో చెప్పాలంటే నొప్పులు తగ్గించటానికి ఇది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది న్యాచురల్ పెయిన్ కిల్లర్ లాగా పనికొస్తుందని సైంటిస్టులు స్పెషల్గా నిరూపించారు పెయిన్ కిల్లర్ వేసుకున్నప్పుడు అది నొప్పులను కొంచెం ఎట్లా తగ్గిస్తుందో దగ్గర దగ్గర దానికి సమానంగా పెయిన్స్ తగ్గిస్తున్నది మజిల్స్ని భలే రిలాక్స్ చేస్తున్నది నొప్పులకి ఉపశమనం కలిగిస్తున్నది అట్లాగే యాంటీ క్యాన్సర్ లాగా బాగా పనికొస్తున్నది ముఖ్యంగా క్యాన్సర్ కణజాలం పెరగకుండా క్యాన్సర్ కణం డెవలప్మెంట్ ఆపటానికి క్యాన్సర్ రాకుండా నిరోధించడానికి అద్భుతంగా పనికొస్తున్నది వావిలాకు అని వావిలాక్ మీద మన ఇండియాలోనే స్పెషల్గా పరిశోధన చేశారు రెండు వేల పదిహేనో సంవత్సరంలో ఫ్యాకల్టీ ఆఫ్ యునానీ మెడిసిన్ జాముయా హాద్ న్యూఢిల్లీ వీళ్ళు స్పెషల్గా దీని మీద పరిశోధన చేసి మనకు అందించడం జరిగిందనమాట అంటే అనేక రకాలుగా వందల పరిశోధనలు ఉన్నాయి వావిలాకు మీద ఒక సుమారుగా వంద పరిశోధనలకు పైగా ఉన్న వాటి యొక్క ఎసెన్స్ని వీళ్ళు క్రోడీకరించి అందులో ఉన్న మెయిన్ అన్నిటికంటే స్పెషల్ బెనిఫిట్ ఈ కిల్లర్ లాగా అని ఇచ్చారనమాట దీన్ని వాళ్ళందరూ ఇచ్చిన పరిశోధనలో మెయిన్ ఏముందంటే ఇది యాంటీ క్యాన్సర్ యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫాంగల్ యాంటీ లార్వా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇన్ని ప్రాపర్టీస్ అద్భుతంగా ఉన్నాయి ఇందులో నలభైకి పైగా మరి యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్లావనాయిడ్స్ పాలిఫినాయిల్స్ టర్పినాయిడ్స్ ఇలాంటి అనేక రకాలుగా మరి రక్షణ వ్యవస్థకు సంబంధించినవి బాగా ఉపయోగపడటానికి పెయిన్స్ తగ్గించేవి స్పెషల్గా ఉన్నాయని వీళ్ళందరూ గుర్తించటం జరిగిందనమాట మరి ఇది నొప్పుల్ని ఎట్లా తగ్గిస్తుంది అంటే మనకి ఎప్పుడన్నా ఫీవర్ వచ్చినప్పుడు కానీ మామూలుగా అలసిపోయినప్పుడు కానీ జా జాయింట్స్లో ఇన్ఫ్లమేషన్ వచ్చి నొప్పులు ఉన్నప్పుడు కానీ మన శరీరంలో నొప్పిని కలిగించడానికి కారణమయ్యే ప్రోస్టాగ్లాండిన్ అనే కెమికల్ యొక్క ఉత్పత్తి మామూలుగా పెయిన్స్ ఉన్న వాళ్ళు ఇది ఎక్కువ ఉంటుంది ఈ ప్రోస్టాగ్లాండిన్ అనే కెమికల్ యొక్క ఉత్పత్తిని తగ్గించి నొప్పుల్ని న్యాచురల్గా తగ్గించడానికి ఈ వావిలాకు బాగా ఉపయోగపడుతుంది ఇందులో ముఖ్యంగా వావిలాకును ఉపయోగించినప్పుడు మజిల్స్ని బాగా రిలాక్స్ చేస్తూ మజిల్స్కి రక్త ప్రసరణ బాగా పెంచేటట్టు రక్తనాళాలు వ్యాకోచించేటట్టు చేసి బాగా ఉపయోగపడుతున్నది ఏ భాగానికన్నా దెబ్బలు గాయాలు ఇన్ఫెక్షన్స్ కాస్త ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు ఆ భాగానికి బ్లడ్ సప్లై ఎక్కువ వెళ్ళాలి బ్లడ్ సప్లై వెళితేనే ఆ భాగానికి మంచి ప్రాణవాయువు పోషకాలు మంచిగా నీరు ఇట్లాంటివన్నీ చేరతాయి అప్పుడే ఆ సెల్స్ హెల్దీగా అవుతాయి వ్యర్థాలన్నీ బయటకు ఎక్కువ పోతాయి వెళ్ళేటప్పుడు బ్లడ్ ఏం చేస్తుంది మంచిని తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేస్తుంది అవసరమైన చోట వ్యర్థాలను బయటకు పో బయటకు వచ్చేస్తుంది అనమాట ఈ వావిలాకు బ్లడ్ సర్క్యులేషన్కి ఆ పెయిన్ వచ్చే ఏరియాలో పెంచే గుణం ఉంది ఆ నొప్పులు వచ్చే భాగంలో వాపు ఉంటుంది ఆ వాపను తగ్గించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది నాకు తెలుసు కొద్దిగా పూర్వం రోజుల్లో నేను అప్పుడప్పుడు విన్నది నాకు గుర్తొస్తుంది ఈ విషయంలో వావిలా కూడా నూరేసి దాని నొప్పులను చోట అట్లా వేసేసి గుడ్డలు చుట్టేసుకునేవారు న్యాచురల్గా కొన్ని ఆకుల్ని అట్లా అట్లా నొప్పులకి చాలామంది కాళ్ళకి మోకాళ్ళ భాగంలో అట్లా కట్లు కట్టుకునేవారు ఆ పసర ఆ పేస్ట్ లాంటిది రాసేసుకుని మరి ఇవన్నీ స్వెల్లింగ్ తగ్గించడానికి బాగా ముఖ్యంగా రక్త ప్రసరణ పెంచడానికి మజిల్ని రిలాక్స్ చేయటానికి న్యాచురల్గా పెయిన్ కలిగించే ప్రోస్టాగ్లాండ్ని తగ్గించి సహజంగా నొప్పి నుంచి కోలుకునేటట్టు చేయడానికి అద్భుతంగా ఈ మెకానిజం కలిగి ఉందని ఇవ్వటం జరిగింది దీంతో పాటు వాళ్ళు ఇంకోటి ఇది మన శరీరంలో క్యాన్సర్ కణాలు రెండు నాలుగు నాలుగు పదహారు గట్ల విభజన చెందుతూ ఉంటాయి కదా ఆ క్యాన్సర్ కణాలు వాటంతట చనిపోయే ప్రక్రియకి ఈ వావిలాకు ప్రేరణ కలిగిస్తుందట దాన్నే ఎపెప్టోసిస్ అంటారు ఈ ప్రక్రియ ఏం చేస్తుందంటే తమంతట తానుగా చనిపోయేటట్టు ప్రేరణ బాడీ నుంచి కలుగుతుందనమాట అంటే క్యాన్సర్ కణాలు మనం రేడియేషన్ కీమోథెరపీ ఇచ్చి చంపే ప్రయత్నం చేస్తాం వీటితో పాటు పక్క కణజాలం మంచివి కూడా చనిపోతూ ఉంటాయి మన బాడీయే చంపడానికి క్యాన్సర్ కణాలను ఎట్లా ప్రేరణ కలిగిస్తుంది అంటే ఎపెప్టోసిస్ అనే ప్రక్రియని యాక్టివేట్ చేసి క్యాన్సర్ కణాలకి డైరెక్షన్ పంపుతుంది వాటంతటవి ఆత్మాహుతి దాడులు చేసుకుని చూడండి వాళ్ళు ఎట్లా చచ్చిపోతారు క్యాన్సర్ కణాలు అట్లా చచ్చిపోయేటట్టు ఇది డైరెక్షన్ ఇస్తుంది అంటే సైడ్ ఎఫెక్ట్ ఉండదు క్యాన్సర్ కణాలు వాటంతట చనిపోతే క్యాన్సర్ స్ప్రెడ్డింగ్ తగ్గుతుంది ఇందులో ఉన్న గుణం వల్ల క్యాన్సర్ భవిష్యత్తులో రాకుండా క్యాన్సర్స్ లేని వారికి రక్షణ కలిగించడానికి అద్భుతంగా పనికి వస్తుందని స్పెషల్గా ఈ రెండుటి మీద ఎక్కువ అన్నిటికంటే ఉన్నాయి ఫలితాలు ఇవి ఎక్కువ ఫలితాలు ఈ రెండుటి మీద స్పెషల్గా ఉన్నాయని వాళ్ళు ఇవ్వటం జరిగిందన్న దీన్ని ఎలా వాడాలి అంటే వావిలాకు నీళ్ళలేసి మరిగించి మరిగిన తర్వాత వడకట్టి ఆకులు తీసేసి ఆ డికాక్షన్ని తేనె కలుపుకుని అట్లా త్రాగొచ్చు అనమాట వావిలాకు డికాక్షన్ అట్లా కషాయంలాగా దీన్ని తాగేయచ్చు రోజుకి ఒకసారి రెండుసార్లు రెండు కప్పులు అట్లా కూడా తీసుకోవచ్చు అనమాట మరో రకంగా వాడుకునే పద్ధతిని వీళ్ళందరూ ఏమి ఇచ్చారంటే వావిలాకుని ఎండబెట్టేసి పొడి చేసేసి ఒక స్పూన్ వావిలాకు పొడికి ఒక స్పూన్ తులసి పొడి ఒక స్పూన్ తేనె ఇట్లా లేకపోతే రెండు స్పూన్లైనా తేనె కలిపేసేసి దాన్ని అట్లా లేహ్యంలాగా ముద్దలాగా చేసుకుని తినేసేయచ్చు అనమాట లేకపోతే మింగేసేయచ్చు ఈ రెండు రూపాల్లోనూ వావిలాకుని వాడుకోవచ్చు అనమాట అంటే మరిగించినప్పుడు అందులో ఉండే కెమికల్ ప్రాపర్టీస్ అనే డికాక్షన్లోకి వస్తాయి కాబట్టి అలా ఉపయోగిస్తే కూడా ఈ న్యాచురల్ కిల్లర్ లాగా ఉపయోగపడుతున్నదని సైంటిస్టులు వాడే విధానంతో పాటు ఈ ఫలితాలు ఎట్లా ఉన్నాయి అని కూడా ఇవ్వటం జరిగింది కాబట్టి ప్రకృతి ప్రేమికులు మరి ఔషధాలు ఉన్న ఆకుల్ని ఉపయోగించుకునే కషాయాల లేహ్యాల రూపాలు ఎవరైతే ఉపయోగించుకుందామనుకుంటారో అలాంటి వాటిని తాగటానికి మింగటానికి టేస్ట్కి ఎవరైతే ఇబ్బంది లేకుండా అలవాటు పడున్నారో వాళ్ళకి ఇది చాలా చక్కటి ప్రయోజనాన్ని ఇస్తుందని తెలియచేస్తున్నాం చక్కగా ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం